తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన భూములపై అనేక సంవత్సరాల బట్టి జరుగుతున్న కార్యక్రమమని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయనగరం డిఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. గత పాలనలో ఎవరైతే సభ్యులు ఉన్నారో వారి సమయంలోనే టీటీడీకి సంబంధించిన చిన్న చిన్న ఆస్తులు స్థలాల వల్ల గాని టీటీడీకి భవిష్యత్తులో ఉపయోగం ఉండదని గత పాలక మండలిలో ఉన్న సభ్యులు నిర్ణయం తీసుకున్నారన్నారు. వెంకటేశ్వర స్వామికి మంచి జరుగుతుందని చూస్తామే తప్ప చంద్రబాబు నాయుడు లాగా చీకట్లో ఆస్తులు తీసుకుంటామని గాని బినామీలకు రాయడం గాని జరగదన్నారు. ఆ రోజు ఒక రిపోర్ట్ ని టీటీడీ పాలక మండలికి ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో ఈ ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఇవి చిన్న చిన్న ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల గాని ఈ స్థలాల వల్ల టీటీడీకి ఫ్యూచర్ లో ఉపయోగం ఉండదు. వీటిని గనక ఆక్షన్లో గనక అమ్మి ఆ నిధులు టీటీడీ దేవాలయానికి గనక డిపాజిట్ చేయగలిగితే దాని ఉపయోగం ఉంటుందని చెప్పి వారు ఇచ్చిన ఆ రోజు చేసిన సూచన కావచ్చు, ఆ రోజు పాలక మండలిలో అమలు చేసిన విధానాన్ని కావచ్చు, ఇప్పటి పాలక మండలి దాని మీద ఆమోదం తెలిపింది. అంతే తప్ప కొత్తగా ఇప్పుడేమి ఏదో ఈ ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ చర్యలు చేపట్టే పరిస్థితి కాదు. ఒకవేళ టీటీడీ ఆస్తులు కనుక అమ్మితే అది ఈ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కానీ ఈ ప్రభుత్వానికి ఒక్క రూపాయి జమ అయ్యే పరిస్థితి లేదు. ఏదైతే వెంకటేశ్వర స్వామికి మంచి జరుగుతుందో ఆ మంచి వైపే మేము చూస్తాం తప్ప ఏదో ఈ ఆస్తులు చంద్రబాబు లాగా చీకట్లో తీసుకుందామని కానీ ఏదో వాళ్ళ బినామీలకి చంద్రబాబు ఇచ్చిన బినామీలకి ఇచ్చామనే ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి ఉండదు. ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెంకటేశ్వర స్వామికి ఉపయోగం ఉంటే ముందుకెళ్తాం తప్ప ఇదేదో రాద్ధాంతం చేసే విధంగా నేను కొన్ని ఛానల్స్లో చూస్తున్నాను. మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు చంద్రగడ కృష్ణమూర్తి వాళ్ళ ప్రభుత్వ హయాంలో చంద్రగడ కృష్ణమూర్తి గారు తీసుకున్నప్పుడు ఎందుకు ఆ రోజు దాన్ని ప్రచురించలేకపోయారు? ఈ రోజు వాటిని ఎందుకు అంత ఫోకస్ చేసి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. టీటీడీ ఆస్తుల్ని ఎక్కడా కూడా అన్యాయకరంగా కాకూడదు, అవి నిరుపయోగంగా ఉండకూడదు, వాటన్నిటి కూడా వెంకటేశ్వర వారికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి ఆలోచనతోనే గత ప్రభుత్వంలో ఏదైతే టీటీడీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా చంద్రగడ కృష్ణమూర్తి గారు చైర్మన్గా భారతీయ జనతా పార్టీ మంత్రి ఎండోమెంట్ మినిస్టర్గా భారతీయ జనతా పార్టీ సభ్యులు అందులో ఉండడం జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ వారితో పాటు ఎల్ఎన్సీలో ఉండడం ఇవన్నీ కూడా అప్పుడు జరిగినాయి చట్టంగా.